ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున ఓటు వేస్తే ఇక ఒక్క గవర్నమెంట్ స్కూల్ కూడా ఉండదు. ఇప్పటికే రాష్ట్రంలో 6,000 స్కూళ్ళు మూసేశారు అన్న సంగతి మర్చిపోవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే పేదవారెవరూ కూడా తమ పిల్లలను బడికి పంపించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. నారాయణ కాలేజీల్లో, నారాయణ స్కూళ్ళల్లో ఇప్పటికే ఎల్కేజీ చదవాలన్నా కూడా 25,000 ఉంది. రేపు పొద్దున పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే గవర్నమెంట్ స్కూల్ ఏమీ ఉండవు, అన్ని నారాయణ స్కూళ్ళే ఉంటాయి. ఫీజులు ఎల్కేజీకి 25,000 కాదు, 1,00,000 రూపాయలు అడుగుతారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. మళ్ళీ పొరపాటున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పొరపాటున ఓటేస్తే ఆర్టీసీ కరెంటు ఏమి కూడా మిగిల్చడు, అన్ని కూడా ప్రైవేట్ కంపెనీలకు అమ్మేస్తాడు అన్న సంగతి పొరపాటును కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ప్రతి సంవత్సరం ఈ 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు బాధుడే బాధుడు, ఇంటి పన్నులు బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ రేట్లు బాధుడే బాధుడు. పొరపాటున మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక బాధుడే బాధుడు కాదు, ఇక వీర బాధుడు ఉంటుంది అన్న సంగతి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా.